హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విచిత్ర వార్తలు. పెళ్లికి పిలిచి తమను అవమానించాడని పెళ్ళికొడుకుపై 50 లక్షల పరువు నష్ట దావా చేసిన స్నేహితులు. ఈ విషయం ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో చోటు చేసుకుంది. అయితే రవి అనే పెళ్ళికొడుకు పెళ్ళి చాలా గ్రాండ్గా అరేంజ్మెంట్ చేసుకున్నాడు, తమ ఫ్రెండ్స్ని అందరం పిలిచాడు. అయితే పెళ్లి రోజు భారత్ అనే ఒక వేడుక ఉంటుంది, ఆ వేడుకకు ఫ్రెండ్స్ రాకుండానే పెళ్ళికొడుకు బయలుదేరి వెళ్ళిపోయాడట. సో తాము రాకుండానే పెళ్ళికొడుకు బయలుదేరి భారత వేడుకకు వెళ్ళాడని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అలిగారు. అలిగేసి అక్కడ నుంచి హట్ అయిపోయి బాగా పెళ్ళికొడుకు అవమానించినట్టుగా భావించి అతని మీద కోర్టులకు కేసేశారు. దాదాపు 50 లక్షల రూపాయల వరకు తమ మీద కేసేశారు. పెళ్ళికూతురు కావాలని పోస్టర్లు ఫ్లెక్సీలు అంటించిన పెళ్ళికొడుకు, ఇంతకీ పిల్ల దొరుకుతుందా? ఈ విషయం తమిళనాడులోని మదురైలో చోటు చేసుకుంది. మదురైకి చెందినటువంటి జగన్ అనే ఒక యువకుడు 5 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుందామని పెళ్లి సంబంధాలు చూస్తాడు. అయితే ఏ ఒక్క పెళ్లి సంబంధం కుదరట్లేదు, ఎవరు పిల్లనివ్వడానికి ముందుకు రావట్లేదు అతనికి. సో పిల్ల దొరకకపోవడంతో అతను ఫీల్ అయిపోయి ఏం చేశాడంటే ఫ్లెక్సీలు, పోస్టర్లు ఇలాంటివన్నీ కొట్టించాడనమాట. వాటిలో ఏం చేశాడంటే తన పూర్తి అడ్రస్సు, డీటెయిల్సు, క్వాలిఫికేషను, జాబు, శాలరీ అంతా, మొత్తం ఈమెయిల్ అడ్రస్సు, ఫోన్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ పెట్టేసి ఈ వాల్ పోస్టర్లో చుట్టుపక్కల ఉన్న అన్ని వాళ్ళల్లో వాళ్ళు కంటించి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా కట్టాడు. అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో అలసలుగా మారింది. చూద్దాం ఇప్పటికైనా అతనికి పిల్ల దొరుకుతుందో లేదో. పంది రక్తం తాగి పొలం పని చేశాకే అక్కడ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఒక గోండు అనే ఒక పురాతనమైన తెగ ఒకటి ఉంది. వీళ్ళు చాలా పురాతనమైన ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక పిల్లను పెళ్లి చేసుకోవాలంటే అక్కడ వరుడు ఒక పందిని చంపి దాని రక్తం తాగాకే అతనికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. అలాగే అక్కడ ఆ జాతిలో ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే గనక ఆ అబ్బాయి పెళ్ళికూతురు యొక్క అమ్మాయి తల్లిదండ్రుల యొక్క పొలంలో, అంటే తమ మామగారి యొక్క పొలంలో వ్యవసాయం పని చేసి ఆ పంట పండిస్తే ఆ పని చేసిన పని, పండిన పంట, ఆ విషయాలన్నీ మామగారికి నచ్చితే పిల్లనిస్తారు. అప్పుడు మాత్రమే ఆ ప్రేమ వివాహం జరుగుతుంది. సో అక్కడ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే వ్యవసాయం చేసి పంట పండించి మనకి అక్కడ మామగారు ఓకే చేస్తేనే అక్కడ పెళ్లి జరుగుతుంది. ఈ విషయం అచ్చం నువ్వొస్తానంటే నేను వద్దంటానే సినిమాలో లాగా ఉంది కదా. కానీ ఇది రియల్గానే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఉన్న గోండు అనే తెగవారు ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారట. ముద్దుల తమ్ముడికి 5 కిలోల లెటర్ రాసిన అక్క, 5 కిలోల లీటర్ ఏంటి అనుకుంటున్నారా? దాదాపు 6 కిలోమీటర్ పొడవు వచ్చే 5 కేజీల బరువు ఉండేటటువంటి అన్ని A4 సైజ్ పేపర్లో ఒక అక్క తమ్ముడికి లెటర్ రాసింది. ఎందుకు రాసింది అనుకుంటున్నారా? ఓల్డ్ బ్రదర్స్ డే రోజు కేరళకు చెందినటువంటి కృష్ణప్రియ, కృష్ణప్రసాద్ అనే ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు బ్రదర్స్ డే రోజు అక్క తమ్ముడిని విష్ చేయడం మర్చిపోయింది. తమ్ముడు అప్పటికే చాలా మెసేజ్లు పెట్టాడు అక్కకి. అయితే అక్క బిజీగా ఉండి ఆ మెసేజ్లు చూసుకోలేదు. తర్వాత చూసుకున్నాక ఫోన్ చేస్తే ఈ తమ్ముడికి ఆల్రెడీ కోపం వచ్చేసి అక్క బ్రదర్స్ డే రోజు విష్ చేయలేదని చెప్పేసి కోపం వచ్చేసి అక్క ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు అన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు అనమాట. సో తర్వాత అక్క ఫోన్ చేసినా కానీ ఫోన్ కలవకపోవడంతో అక్కకి విషయం అర్థమయ్యి అక్క లెటర్ రాద్దాం, ఉత్తరం రాద్దాం అని చెప్పేసి A4 సైజ్ పేపర్లు తీసుకొని రాస్తూ ఉంది. రాస్తూ దాదాపు 12 గంటల పాటు 5 కేజీల బరువు ఉండేటటువంటి అన్ని పేజీలు, ఆ పేజీలను 1x1 పేర్చుకుంటూ పోతే దాదాపు 434 మీటర్ల పొడవు వచ్చే అన్ని పేజీలు అక్కకు తమ్ముడిపై తనకున్న ప్రేమనంతా వివరిస్తూ రాసిందనమాట. సో అది కొరియర్ పంపింది. ఆ కొరియర్ చూసుకున్న తమ్ముడు ఏదో గిఫ్ట్ వచ్చిందనుకొని ఓపెన్ చేసి అయితే అన్ని పేజీలే, అవన్నీ చదివేసరికి మనవడికి సొంగలు గారిపోయినాయి. సో అప్పుడు ఇక దాన్ని చూసి అక్కకు తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకొని అప్పుడు ఫోన్ చేసి మాట్లాడాడట. సో అయితే అన్ని పేజీలు లెటర్ రాయడం అనేది ఒక ఓల్డ్ రికార్డు. అయితే ఇది గిన్నీస్ బుక్కు అప్లై చేశారు ఇప్పుడు కేరళకు చెందినటువంటి కృష్ణప్రియ, కృష్ణప్రసాద్ అనేవాళ్ళు. చూద్దాం గిన్నీస్ ఓల్డ్ రికార్డు వస్తుందో లేదో. భలే ఉంది కదా అక్క ప్రేమ.